वेलकम टू माय चैनल सो ई रोज वच्चेसर की ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అన్నమాట ఇది సో నేను నిజంగా ఫేస్ చేసింది ఇది ఆ ఫేస్ చేసిన దాన్ని నేను ఎక్స్పీరియన్స్ ఎలా చేశాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈరోజు సో ఓకే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో నేను ఏమి టాపిక్లు ఎందు చేయను ఏమి చేయను ఇంపార్టెంట్వన్నీ చెప్దాం అనుకుంటున్నాను అనమాట అంతే సో ఇప్పుడు మనం ఏదైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు కంపల్సరీగా మనకంటూ మనం టైం స్పెండ్ చేసుకోవాలండి ఎందుకంటే ఫస్ట్ ఖచ్చితంగా ఐరన్ కాల్షియం అనేది మనం కంపల్సరీగా తీసుకోవాలన్నమాట సో మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ ఇంకా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి ప్లాన్ చేసుకుందాం అని అనుకునేటప్పుడే మన బాడీని మనకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది నిజంగా ఏమి తేడాలు అనేవి రావు ఎందుకంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ మనకి బాడీ సహకరిస్తుంది సో అందుకని చెప్పేసి సో ఫస్ట్ అయితే ఐరన్ అలాగే కాల్షియం ఫోలిక్ యాసిడ్ కంపల్సరీ అండి సో నేను ఫేస్ చేసి ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటో ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను సో నెక్స్ట్ ఏంటో కంటిన్యూ చేస్తాను అన్నమాట సో ఫస్ట్ నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ కాల్షియం ఓకే కాల్షియం డెఫిషియన్సీ ఐరన్ డెఫిషియన్సీ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ నాకు మూడు ఫేస్ చేశాను నేను సో మెయిన్ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఫేస్ చేశాను నేను ఓపెన్గా చెప్తున్నాను సో ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ నాకు ఎందుకు వచ్చింది అది ఎందుకు ఫామ్ అయ్యిందో ఏమీ తెలియదు ఏమీ లేదు రీజన్ ఏం ఫైండ్ అవుట్ చేయలేపారు కూడాను సో ఫోలిక్ యాసిడ్ అనేది ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఏంటంటే మనకి ఫామ్ అయిపోతుంది అనమాట ఎగ్ ఫామ్ అయిపోతుంది అట్లాగే మనకి మొత్తం ఇంకా థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ దాకా అంతా నార్మల్గానే ఉంటుంది ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉంటే మనకి ప్రెగ్నెన్సీలో ఇంకొంచెం ముందుకు వెళ్ళలేమన్నమాట సో అందుకని చెప్పేసి ఫోలిక్ యాసిడ్ అనేది కంపల్సరీ అనమాట సో ఇది ఎవరైనా చూడొచ్చు కదా అందుకని చెప్పి నేను నెగిటివిటీగా చెప్పట్లేదండి పాజిటివ్ వైబ్స్తో పాజిటివ్గా చెప్దామని చెప్పేసి చేశాను సో నెక్స్ట్ వచ్చేసి పీరియడ్ సైకిల్ అనమాట సో పీరియడ్ సైకిల్ అనేది మనకి చూసుకోవడానికి చాలా యాప్సే ఉన్నాయి సో మనం అందులో ఏంటంటే మనం పీరియడ్ అనేది మన సైకిల్ అనమాట 28 డేస్కి వస్తుందా మనకి 30 డేస్కి వస్తుందా 26 డేస్కి వస్తుందా 28 డేస్కి వస్తుందా అనేది మనం ఆ పీరియడ్ సైకిల్లో మనం డేట్ అలాగే డేట్ మెయిన్ ఎంటర్ చేయాలన్నమాట సో డేట్ మంత్ మీరు ఏ మంత్ తెలుసుకుందాం అనుకుంటున్నారో ఆ మంత్ అనమాట సో ఆ మంత్లో ఏంటంటే అదొక ఓవులేషన్ టైం మనకి చెప్తుంది సో అట్లానే మనకి నెక్స్ట్ మంత్ పీరియడ్స్ ఎప్పుడు వస్తాయో చెప్తుంది సో అలాగే మెయిన్ ఓవులేటింగ్ డేట్ చెప్తుందండి అది సో అది కూడా ఒకసారి మీరు ట్రై చేయండి అనమాట సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం ప్లాన్ చేసుకునే రావాలని లేదు ప్లాన్ చేసుకోకుండా వస్తుందని లేదు సో అలా కాకుండా సో ప్లాన్ చేసుకునే వాళ్ళు ఏంటంటే కంపల్సరీగా ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ నాకు ఎందుకు వచ్చిందో అంటే దానివల్ల ఏంటంటే నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను అనమాట ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ అనేది ఇలా ఉంటుంది అని నేను ఒక ప్రాబ్లం ఫేస్ చేసిన తర్వాతే నాకు తెలిసిందనమాట అది ఏంటంటే బేబీకి ఫింగర్స్ అండ్ లెగ్ ఫుడ్స్ను అలాగే ఫింగర్స్ ఏమో క్లఫ్డ్గా వచ్చాయన్నమాట సో స్కానింగ్లోను సో అది చూసి చెప్పి వాళ్ళు ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వల్లే ఇలా బేబీకి ఏం ప్రాబ్లం లేదు అసలు నేను ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను సో అది ఏంటో నేను ఆ స్టోరీ ఏంటో నాది ఆ డెలివరీ స్టోరీ ఏంటో నేను ఆల్రెడీ చాలా ఆ వీడియో ఒకటి చేశాను నేను సో ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి తెలుస్తుంది సో ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ అనేది ఎలా ఉంటుందో అందుకని కంపల్సరీగా ఐరన్ వల్ల ఏంటంటే ఐరన్ మనకి బ్లడ్ పడుతుంది అట్లాగే కొత్తగా మనకి రక్తం అది బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇది బ్లడ్ అనేది మనకి థిన్ అయిపోకుండా ఉంటుంది అన్నమాట సో అందుకని చెప్పేసి మనం ఫోలిక్
కంపల్సరీగా మన ఐరన్ కాల్షియం కాల్షియం మనకి లెగ్ క్రాంప్స్ మజిల్ క్రాంప్స్ అవి వస్తూ ఉంటాయి. సో అవి మనం ఎవరికి చెప్పుకోలేము. ఇవి అందరూ అంటూ ఉంటారు ప్రెగ్నెన్సీలో ఇవి కామన్ అని అంటూ ఉంటారు. ఎందుకు కామన్ ఉంటాయండి, అందరికీ కామన్ ఉండవు కదా. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ బాడీ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీలో అన్నీ కామన్ కాదు, అందరు అమ్మాయిలు ఒకలాగే ఉండరు. సో మనకి ప్రెగ్నెన్సీలో లెగ్ క్రాంప్స్ అవి వస్తున్నాయంటే కంపల్సరీగా దానికి కారణం కాల్షియం డెఫిషియన్సీ అండి. సో ఐరన్ డెఫిషియన్సీ అంటే మనకి కాళ్ళు చేతులు చెమటలు పడుతూ ఉంటాయి కదా, సో అది వచ్చేసరికి కంపల్సరీగా ఐరన్ డెఫిషియన్సీ అనమాట. ఇవన్నీ నేను ప్రెగ్నెన్సీలో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అనమాట. సో మెయిన్ ప్రాబ్లం వచ్చేసరికి నేను చాలా బాధపడిన విషయం ఏంటంటే, నెక్స్ట్ నాకు వచ్చిన ప్రెగ్నెన్సీది స్టోరీ చెప్పాను కదా, నేను డెలివరీ ఐ మీన్ అబౌట్ స్టోరీ చెప్పాను నేను. ఆ స్టోరీ చూడండి, తెలుస్తుంది మీకు. సో దాని కంటిన్యూషన్గా ఇప్పుడు చెప్తుంది ఏంటంటే, నేను అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనమాట. సో నెక్స్ట్ అనేది ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయ్యింది, బట్ ఏంటంటే అది ఫుల్గా ఫామ్ అవ్వలేదన్నమాట. ఎగ్ అనేది ఫుల్గా ఫామ్ అవ్వలేదు నాకు. సో దానివల్ల ఏంటంటే మనకి ఇప్పుడు అన్ని స్కాన్స్ అన్నీ వచ్చేసాయి కదా, సో అన్నీ ముందు ముందుగానే తెలిసిపోతూ ఉంటాయి. సో అది ఫామ్ అవ్వడం వల్ల నాకు తెలిసిందనమాట, ఓహో ఇది కూడా ఒక రకమైన కాల్షియం ఐ మీన్ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ అనమాట. సో ఫోలిక్ యాసిడ్ అనేది ప్రెగ్నెన్సీలో చాలా ఇంపార్టెంట్ అయిన పాత్ర వహిస్తుందండి. సో అది మీ డాక్టర్స్ని మీ వాళ్ళని అందరినీ సజెషన్స్ తీసుకుని ఫోలిక్ యాసిడ్ అనేది కంపల్సరీగా తీసుకోవడానికి ట్రై చేయండి. నేను నా ప్రెగ్నెన్సీ ముందు ఒక 6 మంత్స్ ఫోలిక్ యాసిడ్ అనేది వాడాను అనమాట. సో ఫోలిక్ యాసిడ్ వాడాను, అట్లాగే కాల్షియం వాడాను, ఐరన్ కూడా వాడాను. సో ఎందుకంటే మనం మనకే కాకుండా మన బేబీకి కూడా మనం ఐరన్ కాల్షియం అన్నీ ఇవ్వాలి కదా. సో వాళ్ళ మజిల్స్ కానీ బోన్స్ కానీ స్ట్రాంగ్గా డెవలప్ అవ్వాలంటే, సో అందుకని చెప్పేసి కంపల్సరీ మనకి ఆ క్యాలెండర్లో ఏంటంటే ఓవులేషన్ డేట్ తెలుస్తూ ఉంటుంది కదా, ఒక 3 to 4 డేట్స్ అయితే అది చూపిస్తూ ఉంటుంది. సో అవన్నీ ఒక 5 డేస్ అనుకోండి, ఆ 5 డేస్ చూపిస్తుంది అది. సో మెయిన్ పీక్ డే ఒకటి చూపిస్తుంది అనమాట. సో అది వచ్చేసరికి కలర్ అనేది వేరేగా ఉంటుంది. సో ఆ 4 డేట్స్ ఉన్న కలర్స్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అది పీక్ ఓవులేటింగ్ డే అనమాట. సో ఆ రోజు మనకి ఫెర్టిలిటీ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అనమాట. సో మదర్ ఐ మీన్ బికమ్ మదర్స్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఆ రోజు ఫెర్టిలిటీ ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అలా మీరు ప్రీ ప్లాన్డ్గా మెయిన్ మన బ్రెయిన్ని మనం కంట్రోల్ చేసుకుంటూ మనం ప్రెగ్నెన్సీకి అనేది మనం డిసైడ్ అవ్వాలన్నమాట. సో చాలామంది బాబాయ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడే ప్రెగ్నెన్సీ వస్తుంది అలా అనుకోకుండా ఉంటే మనకి బాగుంటుంది, పాజిటివిటీ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో మనం వెళ్ళేది కూడా పాజిటివ్గా వెళ్తూ ఉంటేనే మన మైండ్, సో మనకి జరిగేవన్నీ కూడా పాజిటివ్గా జరుగుతూ ఉంటాయి. సో మెయిన్ నేను ఇదే అండి కంపల్సరిగా నేను చెప్పదలుచుకున్నది అయితే ఇదే మెయిన్. సో కంపల్సరీగా ఫ్రూట్స్ అండి, ఫ్రూట్స్ నిజంగా ఏమి చేయవు, ఏ హాని చేయవు. మనకి ఆకలి వేస్తే ఫ్రూట్స్ తింటే ఉన్నంత బలం ఇంకేమి ఉండదు ప్రెగ్నెన్సీలో. సో మనకి నైట్ టైం ఆకలి వేస్తుంది, నైట్ టైం క్రేవింగ్స్ ఉంటాయి, తినాలని ఉంటుంది, తినలేము, డైజెస్ట్ అవ్వదు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. మనం నిజంగా నైట్ టైంలో కాదు ఏ టైంలో మనం ఫ్రూట్స్ తిన్నా ఫ్రూట్స్ అనేవి కంపల్సరీగా డైజెస్ట్ అయిపోతాయి అన్నమాట. సో నేను ఎక్కువ ఆరెంజెస్ తిన్నాను, విటమిన్ సి కదా. సో నేను ఆరెంజెస్ ఎక్కువ తినేదాన్ని, నాకు అవే తినాలనిపించావు అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఎక్కువ ఆరెంజెసే తీసుకునేదాన్ని ప్రెగ్నెన్సీ టైంలో. సో నేను ఇలాగ ప్లాన్డ్గా ఇలాగ కూడా అవకాడో ఫ్రూట్ ఒకటి తీసుకున్నాను అనమాట. అవకాడో తింటే కూడా ఎక్కువ ఫెర్టిలిటీ ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి కదా అవకాడో ఫ్రూట్లో. సో అందుకని చెప్పేసి నేను అవకాడో కూడా తీసుకున్నాను. మెయిన్ మనం ఎప్పుడైనా ఏదైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు ముందుగా మన బాడీని మనం మాత్రం రికవరీ చేసుకోవాలన్నమాట. సో మనం ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వినే హార్ట్ బీట్ మన టప్ 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 అని వినే హార్ట్ బీట్లోనే మన ఆనందం ఉంటుంది. సో అందుకని చెప్పేసి సో నేను ఈ విషయం ఈ టాపిక్ అయితే ఎందుకు ఎంచుకున్నానంటే, సో ఇలా ఒక క్యాలెండర్ ఉంటుందని ఒక యాప్ ఉంటుందని సో అందరికీ తెలియాలని చెప్పేసి
సో నేను స్ట్రగుల్ చేసింది ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ కదా, సో అందుకని చెప్పేసి నేను అది ఒక ఇంపార్టెంట్ టాపిక్ కింద తీసుకుని మరీ నేను ఈ వీడియో చేశానండి. సో ఇది ఎంతవరకు ఎంతమందికి రీచ్ అవుతుందో, ఒకళ్ళు చూసినా ఇద్దరు చూసినా కూడా నాకు చాలా హ్యాపీనెస్ అనమాట. సో అందుకని చెప్పేసి సో ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వల్ల మనం మన ప్రెగ్నెన్సీ అనేది నిజంగా చాలా ప్రాబ్లమ్స్ అనేది మనం ఫేస్ చేస్తూ ఉంటాము. సో నాకు వచ్చిన ప్రెగ్నెన్సీలో అది నాకు 5th మంత్లో తేలింది అనమాట. సో అప్పటిదాకా అసలు ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉందని కానీ ఏమీ తేలిలేదు. సో నేను కూడా చాలా తేలిగ్గా తిరిగేశాను. సో నేను నాకేమీ పెద్ద బర్డన్గా కానీ అట్లాగే స్టమక్ ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టు కానీ నాకు ఏమీ అనిపించలేదు అనమాట. సో బేబీ మూమెంట్స్ అవి కూడా చాలా బాగుండేది. అసలు కదలికలు నాకు విపరీతంగా తెలిసేవి, క్రేవింగ్స్ ఉండేవి, అన్నీ ఉండేవి. బట్ ఏంటంటే ఇలాగ మే ఇంత దారుణంగా ఫేస్ చేసిన ప్రాబ్లం ఏమైనా ఉంది అంటే నేను అదే ప్రెగ్నెన్సీ అనమాట. సో నేను ఆ డెలివరీ స్టోరీ వీడియో చేశానని చెప్పాను కదా, అది నేను తప్పకుండా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో అది ఇంకా ఏంటంటే మనం ఏం చేయలేము, అట్లా అని ముందుకు వెళ్ళలేము అనమాట. సో అలా ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇవన్నీ పక్కన పెట్టేసి శుభ్రంగా కంపల్సరీగా ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం అనేది మన ఫుడ్ మన డైట్లో మన అలవాటు చేసుకోండి. మన ఇదిలో కూడా పాలకూరలో కూడా చాలా ఫోలిక్ యాసిడ్ ఉంటుందండి, చాలా విపరీతమైన ఫోలిక్ యాసిడ్. సో అలానే ఓవర్గా తీసేసుకోని అవసరం లేదు, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఆర్ థ్రైస్ చాలు. అలా మన ఒక క్యాలెండర్ పెట్టుకొని, ఒక ఫుడ్ చార్ట్ పెట్టుకొని అట్లయినా ట్రై చేయండి. సో క్రేవింగ్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఏది తిన్నా డైజెస్ట్ చేసేసుకోగలరు. సో ఏది తినాలనిపించని వాళ్ళు అయితే ఏదైనా తిన్నా కూడా డైజెస్ట్ అవ్వదు అనమాట ప్రెగ్నెన్సీలో. సో అట్లా ఉంటుంది, ఒక్కొక్క బాడీ ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో నా బాడీ ఒకలా రియాక్ట్ అవుతుంది, ఇంకోళ్ళ బాడీ ఇంకోలా రియాక్ట్ అవుతుంది, వాళ్ళ పీరియడ్స్ వేరేగా ఉంటాయి. సో మీరు పీరియడ్ సైకిల్ అనేది చెక్ చేసుకునేటప్పుడు మీ పీరియడ్ ఎగ్జాక్ట్ డేట్ అన్నమాట. సో డేట్ అనేది మీరు ఎప్పుడు తప్పుగా వేసుకోకండి. సో ఎగ్జాక్ట్ డేట్ వేసుకోండి. సో అట్లాగే అది ఎగ్జాక్ట్గా ఏ మంత్లో మీరు క్యాల్కులేట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ మంత్ అనేది కరెక్ట్గా అప్లై చేసుకోండి. సో నేను అది ఏదైనా ఇమేజెస్ ఉంటే పక్కన అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో అది ఏదైనా అప్లోడ్ చేద్దామంటే మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని చెప్పేసి నాకు అదొక భయం ఉంది. ఐ మీన్ ఏదైనా కాపీరైట్ ఇష్యూస్ వస్తాయేమో అని. సో నేను కంపల్సరీగా నేను పక్కనైతే ఇమేజ్ అయితే మీకు అప్లోడ్ చేస్తాను. సో అది ఎట్లా చెక్ చేసుకోవాలో ఏంటో, అది మనకి ఈ కలర్లో ఇచ్చే పీరియడ్ సైన్స్ కూడా నేను మీకు పక్కన మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను. సో మన ఓవులేషన్ డే తెలుసుకోవడం ఎలా అనేది ఈ వీడియో అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేశాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాను. సో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉందనే అనుకుంటున్నాను. సో నేను ఏంటంటే కూర్చుని నేను పాయింట్స్ నోట్ చేసుకుని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ వీడియో లేకుండా ఎందుకు వీడియో చేయడం అని చెప్పేసి నేనైతే వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు అంతే. సో ఇది ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో, చాలా యూస్ఫుల్ వీడియో అనే అనుకుంటున్నాను. సో ఎవరికైనా నచ్చితే ఓకే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందర షేర్ చేయండి. ఇంకొకరికి షేర్ అయితే ఒక విషయం మనకి తెలిసిన విషయం ఇంకొకరికి షేర్ అయితే ఆడవాళ్ళందరికీ యూజ్ అవుతుంది కదా. సో ఇది ఓన్లీ లేడీస్కి మాత్రమే అండి ఈ వీడియో.